నలుగురు విద్యార్థులు వారు చేసిన తప్పుకు తల్లిదండ్రులు మరియు టీచర్స్ మందలించి కొడతారనే భయంతో పాఠశాల నుండి బయటికి వెళ్లి విద్యార్థి ఆదృశ్యమైన సంఘటన గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో కలకలం సృష్టించింది. నా పేరు దుర్గభవాని, మా అబ్బాయి పేరు వెంకటేష్ గౌడ్. ఎర్రబెల్లలో 5వ క్లాస్ చదువుతున్నాడు నాగలక్ష్మి స్కూల్లో. స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత ఆడుకోవడానికి పోయి ఇంటికి రాలేదు. సార్, నా పేరు కే రాజు, మున్సిపల్ యూపీ స్కూల్ 7వ వార్డు న్యూ బ్యాంక్ కాలనీ హెడ్ మాస్టర్ని. ఇక్కడ అయితే మా స్కూల్లో నుండి నిన్న 3 పిల్లలు ఇంటికి రాకుండా వెళ్ళిపోయారని చెప్పారు. అయితే నిన్న వాళ్ళు ఉదయం 8 గంటల 8:30 ఆ సమయంలో స్కూల్కి వెళ్ళి వచ్చారండి. వచ్చి బ్యాగు స్టేజీ మీద పెట్టి వాళ్ళకి బయటికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే తర్వాత పిల్లల్ని అడిగితే వాళ్ళు స్కూల్కు రాలేదు అని చెప్పారండి, బయట తిరుగుతున్నారండి అని అన్నారు. నిన్న ఉదయం నుంచి మేము 9 గంటలకి క్లాస్కి వెళ్ళాము. క్లాసులో హాజరేసేటప్పుడు కూడా వాళ్ళు క్లాస్ లోపలికి రాలేదు. అప్పటి నుండి సాయంత్రం 4 గంటల వరకు వాళ్ళు పాఠశాలలో లేరు. పిల్లలందరినీ మేము ఎంక్వైరీ చేస్తూనే ఉన్నాం, కానీ వాళ్ళు బయట తిరుగుతున్నారు సార్, వాళ్ళు రావట్లేదని చెప్పారు. అయితే సాయంత్రం 4 గంటల స్కూల్ వదిలిపెట్టిన తర్వాత వాళ్ళు బ్యాగుల కోసమని వచ్చారు. వస్తే ఉదయం నుంచి మీరు సాయంత్రం దాకా స్కూల్లో లేరు, ఈ విషయం మీ అమ్మ వాళ్ళకి మేము తెలియజేస్తాము, మీరు రేపు వచ్చేటప్పుడు మీ అమ్మను కానీ లేకపోతే నాన్నను కానీ తీసుకొని రండి అని చెప్పి పంపించడం జరిగింది సార్. ఇది సార్ దేవా, ఇంకొక 2 పిల్లలు కూడా సార్ కనిపించట్లేదు. ఒకసారి స్కూల్ కాడికి వెళ్తేనేమో స్కూల్కి ఏమో హాజరయ్యారని చెప్పారు, తర్వాత ఏమో నెక్స్ట్ ఏమో క్లాస్లో జరిగేటప్పుడు క్లాస్లో లేరని చెప్పారు సారు. 4 గంటలకు వెళ్ళి బ్యాగులు తీసుకొని వస్తాకని చెప్పి 4 గంటలకు వెళ్ళారండి అబ్లా అక్కడికి స్కూల్ కాడికి. సార్ ఏమో మీ పెద్దవాళ్ళని తీసుకొస్తే నేను బ్యాగులు ఇస్తాను, లేకపోతే ఇవ్వనరా, మీరేం క్లాస్లో సరిగ్గా ఉండట్లేదు, మీ పెద్దవాళ్ళని తీసుకొని రండిరా అని చెప్పి సార్ చెప్పారండి సార్. 4 గంటల కాడి నుంచి పిల్లలు ఇంటికి రాలేదని మేము ఎదురు చూసాము, రాలేదు. ఒకళ్ళేమో ఫోన్ చేశారు మా బాబు రాలేదండి అని. నేనేమో మామూలుగా మా వారు ఏమో అక్కడికి వెళ్ళి కనుక్కుంటే ఏం చెప్పారంటే, ఇట్లా సంగతి అండి, ఇలా చెప్పాను నేను బ్యాగులకి తీసుకోవాలి అంటే మీ పెద్దవాళ్ళని తీసుకొని రమ్మన్నాను అని చెప్పారు సార్. పిల్లలైతే అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఇంటికే రాలేదు. దయచేసి మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం మాకు కబురు చేయండి అనుకుంటున్నాం సార్. ఎందుకంటే బ్యాగులు తీసుకొని ఇంటికి రాకపోతే మేము అరుస్తాం కదా, ఎందుకు తీసుకురాలేదని అరుస్తాం కదా, అందుకని భయపడి ఎక్కడన్నా ఉన్నారేమో అని మేము అనుకుంటున్నాం సార్. అది స్కూల్లో పుస్తకాలు ఉన్నాయి సార్, అక్కడే బ్యాగులు రాత్రి తాళాలు తీపిచ్చి మా వారు వెళ్ళి రాత్రి తీపిచ్చి చూస్తే బ్యాగులు అక్కడే ఉన్నాయి. సార్ కూడా ఎత్తుకుతున్నామని సార్ కూడా ఎత్తికాడు రాత్రి. మంగళగిరి టౌను రాజు గృహకల్ప చెందిన 4 చిన్నపిల్లలు నిన్న సాయంత్రం 6 గంటల నుంచి కనిపించట్లేదు. వాళ్ళు 3 పిల్లలు మంగళగిరి టౌన్లో ఉన్నటువంటి టిప్పర్ల బజార్లో ఉన్న అప్పర్ ప్రైమరీ స్కూల్లో చదువుతున్నారు, ఇంకొకరు వాడు ఎర్రబాలెంలో ఒక ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు. వీళ్ళు 4 కూడా ఫ్రెండ్స్. ఇక్కడ టిప్పర్ల బజార్లో స్కూల్లో చదివే 3 పిల్లలు నిన్న ఉదయం 8 గంటలకు స్కూల్కి వచ్చారు. స్కూల్లో బ్యాగులు పెట్టేసి బయటకు వెళ్ళిపోయారు. సాయంత్రం పొగలంతా తిరిగి సాయంత్రం 4 గంటలకి స్కూల్కి వచ్చారు. స్కూల్కి రాగానే ప్రిన్సిపాల్, మీరు పొగలంతా స్కూల్లో లేరు, మీ పేరెంట్స్ రండి, వచ్చిన తర్వాత బ్యాగులు వేస్తామని చెప్తే వాళ్ళు ఇక్కడ నుంచి స్కూల్లో నుంచి వెళ్ళిపోయి రాజీవ్ గురుకల్పలో పరిసర ప్రాంతాల్లో కూరగాయల మార్కెట్, తర్వాత సీకే గ్రౌండ్ ఉంది, ఆ పరిసర ప్రాంతాల్లో సాయంత్రం 6 గంటల వరకు కూడా తిరిగారు. అక్కడ పిల్లలు చూసిన ఫ్రెండ్స్ కూడా చెప్తున్నారు సాయంత్రం 6 నుంచి ఎక్కడికి వెళ్ళాలనేది కూడా తెలియట్లేదు. వాళ్ళు 3 పిల్లలు ప్రభుత్వం యొక్క స్కూల్ యూనిఫామ్ ధరించి షూ కూడా వేసుకొని ఉన్నారు 3 పిల్లలు. ఇంకో పిల్లవాడు సివిల్ డ్రెస్ వేసుకున్నాడు, బ్లూ కలర్ షర్టు లైట్ బ్లూ కలర్ ప్యాంట్ వేసుకున్నాడు అతను కూడా. 3 పిల్లలు ఆచూకీ కానీ తెలిస్తే ఇమీడియట్గా పోలీస్ వారికి వాళ్ళ తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాలని కోరుకుంటున్నాను.